పెరిఫెరల్ న్యూరోపతి. ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనగా మనకి కాళ్ళు చేతులకు సంబంధించిన నరాల ఎఫెక్ట్ అవుతుంది. కారణం ఏదైనా ఈ నరాల ఎఫెక్ట్ అయితే కనుక దాన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. సో ఈ పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ జనరల్గా ఎక్కువ మందికి స్మాల్ ఫైబర్ న్యూరోపతి అంటే అరిపాదాల్లో సూదులు గుచ్చుతున్నట్టు ఉండటం, చీమలు పాకుతున్నట్టు ఉండటం, తిమ్మిర్లు పట్టడం, కాళ్ళు ముద్దుబారినట్టు ఉండటం, ఏదో సమ్ కాళ్ళు బొటన వేలు మీద ఏదో పట్టేసినట్టు అనిపించడం, ఇవన్నీ కూడాను తొలినాళ్ళల్లో పెరిఫెరల్ న్యూరోపతి మొదలైన తొలినాళ్ళల్లో కనిపించే సాధారణ లక్షణాలు. అలాగే ఎక్కువ మందికి కాళ్ళల్లో కనిపిస్తుంటే, బట్ కొంతమందికి చేతుల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు సెన్సరీ సింటమ్స్ అంటాం. అలాగే కొంతమందికి మోటార్ సింటమ్స్ వస్తాయి. సో మోటార్ సింటమ్స్ అనేవి జనరల్గా చెప్పులు స్వతహాగా కాళ్ళతో వేసుకోకలేకపోవడం, నడుస్తున్నప్పుడు చెప్పులు జారిపోవడం, మెట్టులు ఎక్కలేకపోవడం, కింద కూర్చుని పైకి లెగవలేకపోవడం, అలాగే ఆటోలోకి ఎక్కలేకపోవడం లేదంటే బస్సులోకి ఎక్కలేకపోవడం, దిగడం కష్టమవడం, ఇవన్నీ కూడా మోటార్ సింటమ్స్ కింద వస్తాయి. చేతుల్లో వచ్చే మోటార్ సింటమ్స్ యూజువల్గా మనం బటన్స్ పెట్టుకోలేకపోవడం, చేతితో దువ్వెన పట్టుకుని జుట్టు దువ్వుకోలేకపోవడం, అలాగే షర్ట్లోకి చెయ్యి మనం లోపలికి పంపించలేకపోవడం, ఈ సింటమ్స్ అన్నీ మోటార్ సింటమ్స్గా పరిగణిస్తాం. సో సెన్సరీ సింటమ్స్ కానీ లేదంటే మోటార్ సింటమ్స్ కానీ ముందుగా కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ మొదలైతే దాన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతిగా గుర్తించాలి. సో ఈ పెరిఫెరల్ న్యూరోపతికి నిర్ధారణ పరీక్షలు అనేవి మనకి మన హాస్పిటల్లో ఎన్ఎంజి ల్యాబ్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మనము నర్వ్ కండక్షన్ స్టడీస్ అని చేస్తుంటాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్లో మనకి ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే మనకి సింటమ్స్ ఉన్నాయో అక్కడ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చి ఆ నర్వ్ యొక్క యాక్టివిటీ ఎంత ఉందనేది తెలుసుకోవడం ద్వారా పెరిఫెరల్ న్యూరోపతి ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడం, ఉంటే కనుక ఎలాంటి పెరిఫెరల్ న్యూరోపతి ఉంది అనేది తెలుసుకోవడం, ఏవే నర్వ్స్ ఎఫెక్ట్ అయినాయి, ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి అనేది మనం గుర్తించగలుగుతాం. అలాగే నీడిల్ ఈఎంజి స్టడీస్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. సో వీటి ద్వారా కూడా మనం అదర్ మనకి ఏదైతే నర్వ్ కండక్షన్ స్టడీస్లో కనుక ఇన్ఫర్మేషన్ లేదో ఈ నీడిల్ ఈఎంజి స్టడీస్ ద్వారా కూడాను మనము గుర్తించడానికి ప్రయత్నిస్తాం. పెరిఫెరల్ న్యూరోపతికి ముఖ్యంగా దారితీసే కారణాలు మనకి దీర్ఘకాలిక సమస్యలైన షుగర్ వ్యాధి, అలాగే హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, మందుకి బానిస అవ్వడం, ఏదైనా క్యాన్సర్ కీమోథెరపీ ఇలాంటి డ్రగ్స్ తీసుకోవడం, అలాగే టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం, వేరియస్ టాక్సిన్స్, అది ఎలాంటి టాక్సిన్ అయినా కూడా మన నర్వ్స్ ఎఫెక్ట్ చేసే టాక్సిన్స్ మెయిన్లీ ఈ పొలాల్లో పిచికారీ చేసే ఆర్గానిక్ ఆర్గానోక్లోరైడ్స్ అలాంటి మందులకి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవ్వడం, వీటి ద్వారా కూడాను మనకి ఈ పెరిఫెరల్ న్యూరోపతి అనేది వస్తుంది. సో నివారణ చర్యలు ఈ పెరిఫెరల్ న్యూరోపతి రాకుండా షుగర్ వ్యాధి కనుక ఉన్నట్లయితే షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవడం, బ్లడ్ ప్రెషర్ని అదుపులో పెట్టుకోవడం, కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టుకోవడం, అలాగే రోజువారీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ 45 మినిట్స్ to 1 hour రెగ్యులర్గా రోజువారీ ఎక్సర్సైజ్లు చేయడం, వీటి ద్వారా మనం పెరిఫెరల్ న్యూరోపతిని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే ఇతరితర కారణాల వల్ల కూడాను పెరిఫెరల్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంది. లైక్ ఆటోఇమ్యూన్ డిసీజ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, సిస్టమిక్ లోపస్ ఎర్థమోటోసిస్ కావచ్చు, ఇలాంటి కొన్ని కండిషన్స్లో కూడాను మనకు పెరిఫెరల్ న్యూరోపతి వచ్చు. సో వన్స్ మీరు మనం ముందుగా డిస్కస్ చేసిన లక్షణాలు కనుక గమనించినట్లయితే వెంటనే ఈ న్యూరో ఫిజిషియన్ మనం ఇక్కడ 24 hours అవైలబుల్గా ఉంటాం, కన్సల్ట్ అయ్యి దానికి దారితీసిన కారణాలు ఏంటి, ఏ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి మనం ముందుగా తెలుసుకోవడం ద్వారాను పర్మనెంట్ డ్యామేజ్ జరగకముందే తొలి దశలోనే ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం పర్మనెంట్ డ్యామేజ్ జరగకుండా నివారించవచ్చు.